ఈ సంవత్సరం మొన్న 2020-21-22 సంవత్సరంలో కరోనా వల్ల అనేక రాష్ట్రాలు ఆర్థికంగా లోటులో ఉన్నాం, మేము నడపలేకపోతున్నాం, మేము ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఏవైతేనో మీట్ కాలేకపోతున్నాం మేము అని చెప్పి అప్పీల్ అన్ని రాష్ట్రాలు అప్పీల్ చేస్తే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఎఫ్ఆర్బిఎం 3% కాకుండా 5% వరకు కూడా రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది. అంటే 1% ఎక్కువ అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకి, 2% ఎక్కువ అంటే 2021-22 సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయలు అదనంగా రుణం తీసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, మొత్తం దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు ఆ వెసులుబాటు కల్పించింది. ఈ మాట నిజం కాదా హరీష్ రావు గారు అని చెప్పి నేను మాట అడుగుతా ఉన్నాను. రెండవది ట్యాక్స్ డెవల్యూషన్, రాష్ట్రాలకు వచ్చే ట్యాక్స్ డెవల్యూషన్. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలు కట్టే పన్నుల మీద మాత్రమే ప్రభుత్వాలు నడిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వానికి తనకు తానుగా డబ్బుని ముద్రించుకోదు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవాళ మనం కొనే కారు మీద కట్టే ట్యాక్స్ కేంద్రానికి పోతుంది, మనకు పోతుంది. మనం కొనుక్కునేటువంటి ఏ వస్తువు అయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ పోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ వస్తుంది. ఇవాళ ట్యాక్స్లో కూడా జిఎస్టీ, సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, హెచ్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ, మనం కట్టే పౌరుడు కట్టే 10 రూపాయలలో 5 రూపాయలకు కేంద్రానికి పోతుంది, 5 రూపాయలు రాష్ట్రాలకు వస్తుంది. ఆ కట్టిన ట్యాక్స్లలో గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్రాలకు 30% పంచేది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ఆదాయం వస్తే 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు పంచి 70 రూపాయలు ఇలా దేశ రక్షణ కోసం మనం ఖర్చు పెట్టే ఉంటుంది కాబట్టి, దేశంలో అనేక రకాల స్కీములు అమలు చేసే అక్కడ ఉంటుంది కాబట్టి 70 రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉండే. 14th ఫైనాన్స్ కమిషన్ మనకు కొంత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి, మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్ అని చెప్పి గుర్తించి, ఆనాడు 41%, 30%గా ఉన్న ట్యాక్స్ రెవల్యూషన్ని 41% చేసింది ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 41% పెంచారు. మనకు 14th ఫైనాన్స్ కమిషన్ కన్నా ముందు మన ట్యాక్స్ వాటా ఆనాడు ఏపీ కాబట్టి ఈ ట్యాక్స్ రెవల్యూషన్లో కూడా అనేక రకాల పారామీటర్స్ ఉంటాయి. పాపులేషన్ మీద ఆధారపడి, ఏరియా మీద ఆధారపడి, గ్రీన్ కవర్ మీద ఆధారపడి, గ్రోత్ మీద ఆధారపడి, ట్యాక్స్ కలెక్షన్ మీద ఆధారపడి, ఇలాంటి అనేక పారామీటర్స్ని బట్టి మనకు ట్యాక్స్ అలొకేషన్ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాడు మనకు వారసత్వంగా 2.95% ఈ దేశంలో ఉన్నటువంటి ట్యాక్స్లో మనకు అలొకేట్ చేయబడ్డ ట్యాక్స్ రెవల్యూషన్. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత కాకపోతే ఇంకో రకమైన ఈ వివక్ష ఉండదు, సైంటిఫిక్గా ఉంటుంది. మూడవది ట్యాక్స్ రెవల్యూషన్ ఉంటుంది. మాకు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, అది వైద్యంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, రోడ్లలో కావచ్చు, వాటిలలో కూడా వాళ్ళు బాజాప్తా అన్ని పరిస్థితులు అర్థం చేసుకొని ట్యాక్స్ రెవల్యూషన్, ట్యాక్స్ సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి తప్ప ఇంకోటి ఉంటుంది. ఈ మూడు కాకుండా నాలుగవది లోకల్ బాడీస్కి వాళ్ళు సగం మనం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం కేంద్ర ప్రభుత్వం సగం ఇచ్చే ఉంటుంది, అర్బన్ బాడీస్కి కొంత ఉంటుంది, అట్లా కొంత స్పెషల్గా క్యాంప్ ఆఫ్ ఫండ్స్ అనే చెట్టు నాటడం కోసం ఇట్లా పడుకుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధం తప్ప దీనికంటే భిన్నమైన సంబంధాలు ఉండవు. దాంట్లో ఎన్ని అబద్ధాలు రాసినంటే, ఎప్పుడో నీతి ఆయోగ్ అట ఇవాళ పెట్టిన బడ్జెట్లో ఇంత మోసపూరితమైన బడ్జెట్ అంటే, నేను చెప్తున్నటువంటి అంకెలు కానీ నేను చెప్తున్నటువంటి వాస్తవాలు కానీ తప్ప అయితే నేను దేనికంటే అనుకుంటా. ఎందుకంటే నేను కూడా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రిగా, దాని లోతంతా కూడా తెలిసిన మంత్రిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధాల విషయాల్లో అవగాహన ఉన్నటువంటి మంత్రిగా, 20 సంవత్సరాలు శాసనసభలో కొనసాగిన వ్యక్తిగా ఇవాళ నేను ఈ ఫిగర్ చెప్తా ఉన్నాను. ఇవాళ ఏం పెట్టిన బడ్జెట్లో 256,861 కోట్లు, లెక్కలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో
రెవెన్యూ రిసీట్స్ అంటే ఆదాయం, రాష్ట్రాలకు వచ్చే ఆదాయం, అది జిఎస్టీ రూపంలో రావచ్చు, ఎక్సైజ్ రూపంలో రావచ్చు, మోటార్ వెహికల్ ట్యాక్స్ రూపంలో రావచ్చు, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ రూపంలో రావచ్చు, శాండ్ అమ్ముకుంటే వచ్చేవి కావచ్చు. ఇట్లా రెవెన్యూ రిసీట్స్ 193,29.4 కోట్లు. ఇది 2021-22 సంవత్సరాన్ని బేస్ చేసుకొని రాయాలి. కానీ రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 189,274 కోట్లు. ఇది హరీష్రావు గారు ఇచ్చిన లెక్క, నేను చెప్తున్న లెక్క కాదు. రెవెన్యూ మిగులు 3,743 కోట్లు. 3,743.5 కోట్లు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, దీంట్లో ఈ 256,861 కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక మోసపూరిత అబద్ధమైనటువంటి లెక్క ఏంటంటే, నీతి ఆయోగ్కి ఎప్పుడో ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ కొత్తగా పెట్టిన సంబరంలో కేంద్రానికి రాష్ట్రానికి మంచి సంబంధాలు ఉన్నప్పుడు వారే స్వయంగా ఆ మీటింగ్కి వెళ్ళొచ్చారు కాబట్టి అప్పుడు ఒక పత్రం ఇచ్చింది. ఏమని, మేము ఈ రాష్ట్రంలో అన్ని ఇండ్లకు మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం, రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేయబోతున్నాం, దానికి ఒక మేము ఒక 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం, దేశంలో ఈ స్కీమ్ ఇప్పటిదాకా ఎక్కడ లేదు, ఉంటే కొంత గుజరాత్లో కొంత ప్రాంతానికి పరిమితమైంది తప్ప రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాలకు గిరిజన తండాలకు ఇంటింటికి నల్లా ఇచ్చే పథకం ఎక్కడ లేదు, దానికి మేము నిధులు ఇవ్వమని చెప్పి వారు కోరిండ్రు. అది 19,000 కోట్ల రూపాయలు కోరిండ్రు వాళ్ళు, 19,000 కోట్లు ఇవ్వచ్చు అని చెప్పి నీతి ఆయోగ ఆ కాలంలో రికమెండ్ చేసింది. అదేవిధంగా మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకోవడం కోసం 6,000 కోట్ల రూపాయలు అప్పుడు పంపించారు, కానీ కేంద్రం దీన్ని అంగీకరించాలి. నేనున్నప్పుడు అది 2015-16 అనుకుంటా నాకు తెలిసి, అప్పుడు 19,000 కోట్ల రూపాయలు ప్లస్ 6,000 కోట్ల రూపాయలు మొత్తం మీద వాటిని ఇవ్వాలని చెప్పి చెప్తే ఆనాడే మేము ఇట్లా కేంద్రానికి ఇట్లా వెసులుబాటు ఉండదు, మా అన్ని కూడా ఫిక్స్డ్ వ్యవస్థలు ఉంటాయి తప్ప రాష్ట్రాలు లెక్క టక్క టక్క మార్చుకోవడం కోసం కానీ ఒక డబ్బు ఇంకో దాన్ని ఖర్చు పెట్టడం కోసం కానీ ఇట్లాంటి వెసులుబాటు ఉండదని చెప్పి రిజెక్ట్ చేశారు.